జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నాళ్ళు ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లకు మాత్రమే భయపడేవాడు, చుచ్చుపోసుకునేవాడు. ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారికి సొంత పత్రిక సాక్షియే కాటేస్తా ఉంది. సాక్షి ఆడుతున్నటువంటి రివర్స్ గేమ్తో జగన్మోహన్ రెడ్డికి దిక్కు తోచనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. అసలు వాడి సొంత పత్రిక సాక్షి ఎందుకు రివర్స్ గేమ్ ఆడుతా ఉంది? జగన్మోహన్ రెడ్డిని ఎలా ఎర్రిపప్పని చేస్తా ఉంది? సాక్షి వేరే వాళ్ళ చేతుల్లోకి పోయిందా? జగన్మోహన్ రెడ్డి ఏమి చేయలేడా? ఏకంగా భారతీయ రెడ్డే జగన్మోహన్ రెడ్డిపై కోపంగా ఉందా అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రిక, వాడు డబ్బులు పెట్టుకున్నటువంటి పత్రిక, వాడు పెట్టుకున్నటువంటి పత్రిక, వాడు పెట్టుకున్నటువంటి టీవీ సాక్షి అనేది అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఆ సాక్షియే జగన్మోహన్ రెడ్డిని ఎక్కి దిగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి మాటలు అబద్ధాలు అంటుంది. ఎంబీవీఆర్ నిజమా? సాక్షి ఇలా చెప్తుందా? సాక్షి జగన్మోహన్ రెడ్డి మాటలను తప్పంటుందా? నమ్మొచ్చా నమ్మబుల్లేనా అని అనుమానమే. ఎందుకంటే ఆ సాక్షి రోత రాతలు, అబద్ధ ప్రచారాలు మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు నిజాలు రాయటం మొదలుపెట్టిందా అనేటువంటి అనుమానం వస్తుంది. ఎందుకు మారింది ఇలా అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు మాట అన్నాడు, సాక్షికి భారతీరెడ్డికి ఏం సంబంధం, సాక్షికి నాకు ఏం సంబంధం అని. ఇంకా నయం, భారతీరెడ్డికి నాకేం సంబంధం అని చెప్పలేదు. సిగ్గుమాలినోడా? ఏ మనిషిరా నువ్వు? కడుపుకు అన్నం తిట్టనావా? రోడ్డు పక్కన ఇంకేదన్నా తిట్టనావారా? సిగ్గులేనోడా? సరే ఎన్ని పక్కన పెడదాం. ఇంతకీ సాక్షి ఏమి రాసింది అనేటువంటి ఆత్రం తుత్తర మీకు కూడా ఉంటుంది, చెప్పాల్సిన బాధ్యత నాకు కూడా ఉంటుంది. ఏంటయ్యా అంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల హర్యానాలో భారతీయ జనతా పార్టీ గెలవటం, కాంగ్రెస్ పార్టీ ఓటం పైన నాకు అనుమానాలు ఉన్నాయి, ఈవీఎంలను చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉందాయి, ఏపీలో ఏం జరిగిందో హర్యానాలో హర్యానాలో అదే జరిగింది అంటాడు. మరి జమ్మూ కాశ్మీర్లో ఏం జరిగిందో అది చెప్పమంటారు చిగ్గుమాలినోడా? సరే ఇవన్నీ పక్కన పెడదాం. అయితే సాక్షిలో వేరే విధంగా రావటం జరిగింది. ఏమనయ్యా అంటే, అసలు కాంగ్రెస్ పార్టీ హర్యానాలో ఎందుకు ఓడిపోయింది? ఏ కుల సమీకరణాల్లో, ఏ నాయకత్వ లోపాల్లో, ఏ తప్పుడు పనుల ద్వారా ఆ పార్టీ ఓడిపోయింది? ఎలా భారతీయ జనతా పార్టీ గెలిచింది అనేటువంటి అంశాలని విశ్లేషణ చేస్తూ రాతలు రాయటం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు, వాళ్ళ యజమాని చెప్పినట్టు వాడి సొంత పత్రికే వినట్లేదు. సాక్షియే ఏమంటుందంటే, అక్కడ అవకతవకలు జరగలేదు, కాంగ్రెస్ చేతకాయంతనంతో ఓడిపోయింది, భారతీయ జనతా పార్టీ కష్టపడి గెలిచింది అని. మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా ఈవీఎంల మోసం లేదని చెప్పి సొంత పత్రికే రాస్తా ఉంటే సిగ్గులేదంటారు? రోత పత్రిక పెట్టుకున్నాడా? దౌర్భాగ్యుడా? ఏం బతుకురానిది? నువ్వు, నీ సాక్షి, నీ భార్య, నీ కుటుంబ సభ్యులు, నీ అవినాష్ రెడ్డి గారు, నీ పార్టీ వాళ్ళు అందరూ కలిసి కూడబలుక్కొని ఒక మాట మీద ఉండరా? మీలో మీరే తలా ఒక మాట మాట్లాడితే ఎట్లా? బుద్ధి లేని వాళ్ళ చెప్పు తీసుకొని కొట్టే వాళ్ళ లేక ఎదవల్లారా? సరే వీటన్నిటికి మించి ఇప్పుడు సాక్షి పత్రిక, సాక్షి పేపరు మూతపడాల్సినటువంటి అవసరం ఉంది సాక్షి టీవీతో సహా. ఎందుకయ్యా అంటే, వరద బాధితుల కంట 23 కోట్ల రూపాయలు కొవ్వొత్తులకి అగ్గిపెట్లకి ఖర్చు అయిందని చెప్పి విషపు రాతలు రాత పత్రిక రాసింది సిగ్గుమాలినోడా? దానికైంది 23 లక్షలు రా బప్పునిగా. ఎందుకు రేట్ అటు బతుకు బతికేది? నిత్యం అబద్ధం బతికేనట్రా. బతికేది నువ్వు? ఏరా నిజాయితీగా జనాలకు చెప్పేటువంటి ప్రయత్నం చేయలేమట్రా? బుద్ధి లేనోడా? వీడు రాసిన ఇంకో చండాలం రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరూ ఇది ప్రజలకు తెలియజేయాలి. ఏంటయ్యా అంటే, 600 కోట్ల రూపాయలు వరద బాధితుల కోసం ఖర్చు పెట్టింది ప్రభుత్వం, ఇచ్చింది, అందులో 537 కోట్లు తినేసిందట ప్రభుత్వం. ఎరా 600 కోట్లు పెట్టారు, అందులో 60 కోట్లు 100 కోట్లు తిన్నారంటే జనానికి నమ్మబులుగా ఉంటుందిరా సిగ్గుమాలినోడు జగన్గా? 600 కోట్లు ఖర్చు పెడితే, అంటే వరద బాధితులకు ఇస్తే, దాంట్లో 537 కోట్లు మింగేశారని రాత ఏం సిగ్గుమాలిన రాతలు రాయి? ఎట్ట బతకాలనిపిస్తుంది రా నీకు ఎట్టటి బతుకు? పోనీ బతుకు జడ, నీది ఒక బతుకేనట్రా? నువ్వు ఒక మనిషి అంటరా? నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వాడరానంటరా? నువ్వు, నీ చేతిలో పేపర్ ఉంది కదా అని, నీ చేతిలో టీవీ ఉంది కదా అని, నీ కులకుల బానిసలు ఉన్నారు కదా అని చెప్పి, నీ మతకుల పిచ్చోళ్ళు ఉన్నారు కదా అని చెప్పి, నీ పేటీఎం కుక్కలు ఉన్నాయి కదా అని చెప్పి, నీ అక్రమ సంపాదనని పేటీఎం డబ్బులుగా వాళ్ళకి ఇచ్చి ఈ రకమైన విషపరాతలు రాసేది ఏంద్రా? బుద్ధి లేనివాడా? నాకు అర్థం కావట్లా ఏం మనిషిరా నువ్వు? అంత పెద్ద అత్తలాకుత్తరం అయ్యి వరదలు వచ్చి విజయవాడ కొట్టుకుపోవాలని నువ్వు ప్రకాశం బ్యారేజ్ గేట్ల దగ్గరికి బోట్లు పంపించినటువంటి నీచుడురాను ఓ! ఎందుకంటే జనం తత్తే నువ్వు శవాల మీద వాలిపోయేటువంటి రాబందు నీచుడురాను ఓ! సిగ్గుమాలినోడా 537 కోట్లు తింటావేంటరా? బుద్ధి మేలనోడా? అసలు ఈ దౌర్భాగ్యుడి మీద ఇమీడియట్గా కేసు పెట్టాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది, ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ పైన ఉంది. సాక్షి అటువంటి విషపరాశలు రాస్తూ ఉంటే దాని మీద కేసు పెట్టాల్సినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థలకి లేదంటే, అంటే ఇంకా ఏదో రాస్తూ ఉంటే మేము సమాధానాలు చెప్పుకుంటా ఉండాలా? వాడు అబద్ధాలు రాస్తూ ఉంటే బుద్ధి జ్ఞానం ఉండబల్లా ప్రభుత్వ అధికారులకి, పోలీసులకి వాళ్ళు కేసు పెట్టాల్సినటువంటి బాధ్యత లేదా? ఈ ఎక్కు పక్షి ఏం మాట్లాడతావురా నువ్వు? నాకు అర్థం కట్లా. అసలు 600 కోట్లలో 537 కోట్లు తింటమేంట్రా? అవరే ఏమి రాతలు రాస్తున్నావురా సాక్షి గారు? ఏం కనీసం మేనస్ ఉండదంటారా నీకో? ఏం కనీసం బుద్ధి జ్ఞానం ఉండదంటరా? సెన్స్ ఉండదంటారా నీకో? ఏ రాతలు రాస్తే జనం నమ్మేస్తారు, జనం గొర్రెలు, జనం బానిసలు ఇలా అనుకుని ఇలాంటి విష ప్రచారాలు చేసి 11 సీట్లకు పరిమితం అయ్యావురా జగన్మోహన్ రెడ్డి? భారతరెడ్డి నువ్వంటే గౌరవం ఉంది, ఎందుకంటే మహిళ కాబట్టి. జగన్ గారి కంటే మహిళలంటే గౌరవం ఉండదు కానీ ఏదో నా కొడుకే, వాడిని నేను తిడతా. ఎందుకంటే వాడు నా మీద కేసులు పెట్టించాడు, నన్ను ఫిజికల్గా టార్చర్ చేయించాడు, 5 సంవత్సరాలు ఇబ్బందులు పెడు, వాడిని తిడతా. బట్ నువ్వు మహిళ కాబట్టి నేను తిట్టనమ్మా భారతరెడ్డి గారు, కానీ నువ్వు ఇట్లాంటి విషపరాతలు రాస్తే
నువ్వు మనిషివేనా మహిళవేనా అనేటువంటి అనుమానం జనాలకు వచ్చేటువంటి అవకాశం ఉంది భరత్ రెడ్డి గారు. అనేక రకాల ఆరోపణలు ఉంటాయి. ఏది 3 గంటల దాకా అవినాష్ రెడ్డి కేసులు గొడవలు చాలా రకరకాలు ఉన్నాయి. వివేకానంద రెడ్డి గారి కేసులో మీ పాత్ర కూడా ఉందనేటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ తెలుసు. అయినప్పటికీ ఒక మహిళగా నిన్ను గౌరవించి ఎప్పుడు కూడా నిన్ను కానీ నీ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు కానీ నీ బిడ్డలను కానీ ఎప్పుడు మేమేం మాట్లాడడం. కానీ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే విధంగా, ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసే విధంగా సిగ్గు లేకుండా ఇట్లాంటి విషపరాతలు రాస్తా ఉన్నావు. ఏం బతుకమ్మా ఇదే? డబ్బే కావాలా? ఆల్రెడీ అక్రమ సంపాదన సంపాదించుకున్నది ఉందగా. వెళ్ళిపోండి. ముసలా కొడుకాయడు జగన్ గడు ఆల్రెడీ 54 ఇయర్స్ వాడికి ముసలోడోడు. ఎందుకంటే వాడు చంద్రబాబు నాయుడు గారిని ముసలోడు అన్నప్పుడు వీడు ముసలోడేగా. ఆ ముసలోడిని తీసుకొని వెళ్ళిపోయి ఇద్దరు వెళ్ళిపోండి, ఇద్దరు పోయి లండన్లోను ప్యారిస్లోను కేమన్ ఐలాండ్స్లోను బతకండి. అంతేగాని ఇట్లాంటి విషపురాతలు రాస్తే ప్రజలు చెప్పుతో కొడతారు. జాగ్రత్త.